కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు కూన శ్రీశైలం గౌడ్ బీజేపీ జనసేన కార్యకర్తల కోలాహలం మధ్య కుద్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో కూన శ్రీశైలం గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు గాజుల రామారంలోని శ్రీ చిత్తారమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం ఖాయమన్నారు శ్రీశైలం గౌడ్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది కుద్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజల ఆశీర్వాదము చిత్తారమ్మ ఆశీర్వాదంతోని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది ఈ యొక్క నామినేషన్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అదే విధంగా అభిమానులు నరేంద్ర మోడీ గారి అభిమానులు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ సైనికులు చాలా మంది యువకులు మహిళా సోదరులు పాల్గొని చిత్తారమ్మ ఆశీర్వదించుకొని నన్ను ఆశీర్వదించి సాయంత్రం పూట నామినేషన్ నాటి వరకు వచ్చి రొట్టెలు చేస్తుంటే అన్నం వండుతుంటే అక్క బావలేదా అని చెప్పేసి వాళ్ళకి పైసలు ఇనికి వస్తున్నారు 10,000 ఒక ఓటుకి ఇస్తారు 10,000కి ఏం తక్కువ తెచ్చినా నేను కుద్బుల్లాపూర్ ప్రజలకు చెప్తున్నా ఉన్న 5,000 10,000 తక్కువ ఇస్తే తీసుకొని లాగంగి గట్టిగుంటే కూడా ఆ పొయ్యిలో సలాక్ కాల్చి ఈపి మీద పెట్టమంటున్నా